మొత్తానికి యూపీ ఎన్నికల్లో సమాజ్వాది కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచింది. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన అఖిలేష్ ఆ పార్టీకి 105 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్. యూపీలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్ని మార్గాల్ని అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ తో జతకట్టాలని నిర్ణయించారు. అందుకే ఆ పార్టీకి 105 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కు ముందు నుంచే కాంగ్రెస్ కు స్నేహహస్తం ఇచ్చేందుకు సానుకూల సంకేతాలు పంపారు అఖిలేష్. దీంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుందే హస్తం పార్టీ. అయితే మొదట్లో సీట్ల కేటాయింపు విషయంలో ఇరు పార్టీల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. తమ ప్రధాన శత్రువు బీజేపీని అడ్డుకోవాలంటే రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చాయి. అందుకే సీట్ల విషయంలో పట్టువిడుపు ధోరణిని ప్రదర్శించాయి. ప్రదేశ్ కి జనతా కి ప్రగతి కే లియే ఆజ్ ఏక్ ఐతిహాసిక్ ఫైసలా లియా హై. ఉత్తర ప్రదేశ్ విధానసభ చునావ్ మే సమాజ్వాదీ పార్టీ ఔర్ భారతీయ రాష్ట్రీయ కాంగ్రెస్ చునావ్ పూర్ गठबंधन के लिए आपस में तैयार है. समाजवादी पार्टी और कांग्रेस की साझा राजनीतिक और वैचारिक ताकत भाजपा की ध्रुवीकरण करने वाली विभाजन और विघटनकारी नीतियों को मजबूती से चुनौती देगी. दोनों पार्टियां पूरी मुस्तैदी और मेहनत से ధర్మనిరపేక్ష ఔర్ సద్భావనా కీ తాకతో కో మజబూత్ కరేంగే. కాంగ్రెస్ తో పొత్తు వల్ల ఎస్పీకే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు అఖిలేష్. హస్తం పార్టీకి 80కి పైగా అసెంబ్లీ స్థానాల్లో పట్టుంది. అదే సమయంలో ఆ పార్టీని ముస్లింలు ఆదరిస్తున్నారు. ఇప్పటికే ఎస్పీకి ముస్లింల ఆదరణ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు వల్ల మరింత శాతం ఆ వర్గం ఓట్లు సాధించవచ్చని భావిస్తున్నారు అఖిలేష్. అటు కాంగ్రెస్ సైతం ఇదే వ్యూహంతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రాకూడదన్న పట్టుదలతో ఉన్న హస్తం ఎస్పీతో పొత్తు పెట్టుకుంది. మొత్తానికి తమ ప్రధాన శత్రువైన బీజేపీని అడ్డుకోవడానికే ఈ స్నేహం కుదిరినట్లు కనిపిస్తోంది. మరి ఇద్దరు మిత్రుల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది చూడాలి.